హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వల్లి కుకింగ్ ఈరోజు మన వల్లి కుకింగ్ ఛానల్లో నిన్న ఒక డిఫరెంట్ కర్రీ అయితే చేసి చూయించిపోతున్నాను అది ఏంటి అంటే పచ్చిపప్పు కొబ్బరి కాంబినేషన్లో చేయబోతున్నాను అనమాట ఈ కర్రీ చేయడానికి ముందుగా ఏం చేయాలి అంటే పచ్చిపప్పు అనేది మెయిన్ అనమాట ఇప్పుడు నేను వన్ కప్ పచ్చిపప్పు తీసుకొని ఇలా నానపెట్టుకుంటున్నాను ఈ కర్రీ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఒక వన్ అవర్ ముందైతే మీరు ఇలా నానబెట్టుకోండి పప్పు నానిన తర్వాత ఇలా ఉంటుంది కదా ఈ పప్పుని బాగా కడిగి పెట్టుకోవాలి అడిగిన తర్వాత మనం ఈ పప్పుని ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనకి పప్పు నానింది కాబట్టి నేను స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను ఇలా ఉడుకుతుండగా ఏం చేయాలంటే మనం ఏం అవసరం లేదండి మనం జస్ట్ ఉడికించుకుంటే అంతే చాలు దీంట్లో మనం ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో చూసుకుంటున్నప్పుడు పప్పు ఎంతవరకు నానిందా అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇలా మనం ఒక స్పూన్ని టచ్ చేస్తూ ఎలా ఉంది అనేది ఒక పప్పుని ఇలా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది కదా ఇలా నానబెట్టుకోండి మరి మెత్తగా కాదు ఇలా పప్పు పప్పుగా నానబెట్టుకున్న తర్వాత ఇది ఉడుకుతూ ఉండగా నేను మధ్యలో ఏం చేశానంటే కొబ్బరి తీసుకున్నాను ఈ రెసిపీ కోసం పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి ఇలా నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట దీంట్లో మనం వాటర్ అసలు యూస్ చేయకూడదు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ పేస్ట్ లాగా కాదు మెత్తగా పొడి పొడిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఈ ఆల్రెడీ నాకు పచ్చిపప్పు ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే ఇది గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తాలింపు అయితే వేసుకుందాం సో దీన్ని తాలింపు వేయడం కోసం నేను ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదు నేను దీంట్లో తిరగమాత కోసం ఎండుమిర్చి తిరగమాత గింజలు ఆనియన్స్ మిర్చి కరివేపాకు ఇంతవరకు నేను యాడ్ చేసేసుకున్నాను ఈ తిరగమాత అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఎలా అనేది చూసేయండి ఇంతవరకు కంప్లీట్ అయింది కదా ఈ ఫ్రై చేసుకున్న దీంట్లో పచ్చిపప్పు ఉడికిన పచ్చిపప్పును అయితే నేను వేసేసుకున్నాను ఈ పచ్చిపప్పును కూడా ఈ తిరగమాతలో లైట్గా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి ఉంది కదా దాన్ని కూడా మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చిపప్పు కొబ్బరి తిరగమాత ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా మనం దీంట్లో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అవి ఏంటేంటి అంటే ఇప్పుడు మనం ఇంతవరకు రెసిపీ అనేది ప్రొసీజర్ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంకేం యూస్ చేయాలి దీంట్లోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ కారం కొద్దిగా కొద్దిగా పసుపు ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి రౌండ్ చేసుకోవాలన్నమాట ఇంతవరకు ఎవరు ట్రై చేయని రెసిపీ అనమాట మీరందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇది చాలా బాగుండిద్ది అండ్ తింటుంటే కూడా చాలా కమ్మగా ఉండిద్ది ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా ఉందా అనేది నాకు కమెంట్ చేయండి అండ్ ఇంతవరకు ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలంటే వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట దీంట్లో కాసిని అంటే మనకి ఈ కర్రీకి మునిగేంత వరకు కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా కూడా మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికినప్పుడు మనకి దీంట్లో వేసిన కొబ్బరి కానీ పచ్చిపప్పు కానీ ఏదైనా పచ్చిగా ఉంటే మొత్తం కూడా దగ్గర ఉడికిద్ది అనమాట సో ఇలా వస్తుంది కదా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది సో మనమైతే ఇట్లా ఒక్కసారి దగ్గరకు వచ్చేదాకా కూడా చూసుకోవాలి ఈ కర్రీ అనేది వాటర్ అనేది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయేదాకా కూడా ఉండాలి దీంట్లో ఫైనల్ గా నేను కొత్తిమీరైతే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలపెట్టేసుకోవాలి ఇలా కలపెట్టేసిన తర్వాత ఫైనల్గా మనకి ఎలా ఉంది అనేది లుక్ ఎలా అనిపిస్తుంది అనేది మీరు చూడాలి అని అనుకుంటే మీరు చూస్తూ ఉండండి ఇట్లా ఉడుకుతూ ఉండగా మనం ఒక టూ మినిట్స్ పాటు మనం కదిలించకుండా కనుక మూత పెట్టేస్తే మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది మీరైతే టేస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఎలా ఎలా అనిపిస్తే మీకు కమెంట్ ద్వారా తెలియజేయండి మన మనవల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి